అంటే మతం మారితే పెళ్లి చేసుకో మీ కుటుంబ సభ్యులు చెప్పారని అని చెప్తున్నారు. కాదు, కుటుంబ సభ్యులు చెప్పలేదు. ఎవరు చేసారు? నాకు పేరెంట్స్ నుంచి ఎక్కడి నుంచి టార్చర్ లేదు. ఏదైనా ఉంటే వాడి మీద అంటే ఎక్కడి నుంచి లేదు. నాకు వాడు ఒక్కడే పెద్ద నా లైఫ్ లో. మీకు ఎలా పరిచయం మేడం? అతను అన్ని చెప్పి ఉన్నాడు కదా, అవన్నీ వాస్తవం కాదు. మా పేరెంట్స్ కొట్టినారని వాడు అని వీడు అని నాకు వాడు వాడి గురించి అంతా అర్థమైపోయింది. ఆ తర్వాత నేను మా ఇంట్లో చెప్పి నాకు వీడు ఇలా చేస్తున్నాడు అంటే, నేను 3 ఇయర్స్ నా గ్రాడ్యుయేషన్ ఇలా ఉన్న స్టడీస్ ఆపొద్దు, నేను అది అయిపోయిన తర్వాత చెప్పాలి అని ఇది అయిపోయిన తర్వాత నేను చెప్పేసినాను ఇంట్లో. అయితే మా ఇంట్లో వాళ్ళు అతనికి మంచిగా పద్ధతితో చెప్పినారు, కొట్టడం అవన్నీ చేయలేదు. నన్ను బ్లాక్మెయిల్ చేయడం, నా మీద ఇలా అబద్ధాలు చెప్పడంతో పాటు మా ఫ్యామిలీని కూడా మధ్యలో తెచ్చినాడు. అబ్బాయికి పేరు మీరే పెట్టారు అనేది అబ్బాయి చెప్తున్నటువంటి మాట వాస్తవం? లేదు, అది వాస్తవం కాదు. అతను మతం మార్చుకుంటే పెళ్లి చేసుకోవడం ఏంటి? మతం మారడం మన మనసుతో ఉంటది. నేను చెప్తే మారడానికి ఏముంది? వాడు చెప్తే నేను మారినా? వాడి మతంలో నన్ను మొత్తం మోసం చేసేసినాడు. లేదు, మా డాడీ కొంచెం చాలా తాగుతారు. ఆ తాగే దాన్ని ఐ మీన్ వీక్నెస్ తను తెలుసుకున్నాడు. అందరి వీక్నెస్ తెలుసుకున్నాడు వాడు. తెలుసుకొని మా డాడీని కూడా అతని వైపు చేసుకొని తాగించి అది ఇది చేసి ఏదోలా చెప్పించుకున్నాడు. అది మా డాడీ రికార్డింగ్ లో కూడా మీరు చూడండి ఒకసారి, వాళ్ళు ఒప్పుకుంటారు అని చెప్పినారు. కానీ నా కూతురు అది ఇది అని చెప్పలేదు. అంటే వాడు ఒక ఏమంటారు, ఫ్రౌడ్ గా మాట్లాడి మా డాడీతో అలా చెప్పించుకున్నాడు. లేదు, దాంట్లో 50% కూడా కరెక్ట్ లేదు. దాంట్లో వాడు నన్ను చాలా నేను బయటికి వెళ్ళాలా వద్దా అలా చేసి పెట్టేసినాడు వాడు నాకు. నేను ఎలా ఉండాలి ఇప్పుడు సొసైటీలో? అయితే నాకోసం మతం మారితే మతం మారడంలో ఎవరి కోసం అని ఉండదు. మన మనసులో ఉండాలి అది, వేరు ఎవరి కోసం చేయాలి అని. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చెప్పారు? లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ ముందే చెప్పేసినాను నేను, నాకు అస్సలు అవసరం లేదు నువ్వు అని. కానీ మళ్ళీ నా వెంట నా ఫ్యామిలీ వెంట పడుతున్నాడు. ఏదైనా నా ఫ్యామిలీకి కూడా ఏదైనా అయితే కారణం వాడే అయి ఉండాలి. కంపల్సరీ వాడే అవుతాడు. నాకు ఏదైనా అయితే వాడే కారణం. లేదు, చేయలేదు. వాడి టార్చర్స్ కోసం వాడి వాడి టార్చర్స్ మెయిన్, నా స్టడీస్ ఇంకా మెయిన్. అది నా మోటో, నా స్టడీస్ నేను కంప్లీట్ చేయాలి, ఆ తర్వాత ఇంట్లో చెప్పాలి అని. అంటే మీ ఇంట్లో నిన్ను ఇబ్బంది పెడుతున్నారని? నేను ఇప్పుడు వాడు కావాలంటే నన్ను మళ్ళీ వాడిని ఇచ్చేస్తారు. అది నా మీద నమ్మకం. నా పేపర్ పట్టుకోండి, పేపర్ పక్కడ పోయా. ఆగనా ఆగనా ఆగనా, వీడియో తీసుకోండి. मेरा नाम मोहम्मद अब्दुल हुनैन, मैं कन्वर्टेड मुस्लिम. मैं इससे पहले मेरा नाम भास्कर. मैं एक लौके भारी में मैं कंप्लेंट दे दिया. आज फरवरी 11th पिटिशन उसको भेज दिया जेड सर, नोटिस भेजा. उन बच्चे आए, सब लोग आए, मैं उसको हाउस अरेस्ट कर लिए. उन्होंने मेरे को मार लिया बोल के मैं केस डाल दिया. मगर उन बच्चे आज आया इधर कोर्ट करने, आके पूरा झूठ बोले. उन्होंने मेरे को बहुत चैलेंज करे, उन्होंने तुम इस्लाम कबूल करो, तुम ये करो वो करो, सब बोले उन्होंने. मगर अब पूरा झूठ बोल रहे हैं, अब कुछ भी नहीं कर सकते मैं. केस का क्या हुआ? जज सर क्या बोले? फाइनल हियरिंग भास्कर निखत सुल्ताना ऐसा बोल रहे थे, आपका क्या है आप बोलो बोल के बोल रहे सर. इतना इसी ऐसा कैसा आप नहीं, जज सर क्या बोले? निखत फातिमा क्या बोले जज सर? सर क्या बोले आपके निखत उनको क्या बोले? निखत उसको क्या बोले? मैं इसको प्यार नहीं करूँ सर. उन्होंने मेरा जो फोर्स है मेरे को वो प्यार करे वो करे उन्होंने बोले.
मैं कसम से बोलो निखत, मेरा मुंह देखो, मेरा मेरा आँख पे देख पे, मेरा मुंह देख के बोलो तुम सही बोलो, बोले तो मेरा मुंह नहीं देखे, उन्होंने मिच्छा देख के नहीं सारो नो मेरे को वो करे ये करे बोल के बहुत ऐसा ऐसा बात बोलो है ना। इसके बाद जज सर फाइनल जजमेंट केस क्लोज, अब से उन उसका सामने तुम नको जाओ, उन्होंने नहीं आते आप आपका क्लैरिटी नहीं है, आपको ये थोड़ा कन्फ्यूजन है बोले तो आप दूसरा कोर्ट में भी केस डाल सकते हैं, आपको भी है ऑप्शन, आपको भी है बोल के दोनों को बोले उन्हें। तो आप आगे क्या करना सोच? मैं तो इस्लाम नहीं छोड़ती हूँ सर, बच्ची के बारे में मैं इस्लाम कबूल करा, मैं बच्ची छोड़ दिया मेरे को, मगर ये आपको फोर्सफुली कबूल करे ना, फोर्सफुली कबूल करे। हाँ सर, फोर्सफुली उन्होंने बच्ची तुम इस्लाम कबूल करो, नहीं तो मैं घर में नहीं बात कर सकते बोल के उन्होंने बोले। उसका पापा ऑलरेडी ऑडियो रिकॉर्डिंग भी सुने, पक्का तुम इस्लाम कबूल करो, मेरे को कुछ भी नहीं है कैश प्रॉब्लम वो प्रॉब्लम बोल के उन्होंने बोले। मैं इस्लाम कबूल करा, फोर्स से कबूल करा मैं उसको बच्ची के वास्ते, मगर इस्लाम कबूल करने के बाद मेरे को सब मालूम हो गया, तो नहीं चलती सर मैं इस्लाम। जिसके वास्ते आप इस्लाम कबूल करें वही नहीं रही आपके सर, जिसके लिए आप इस्लाम कबूल करें वही आपके पास नहीं है, वो आपको छोड़ दी, तो आप इस्लाम छोड़ सकते ईजी है आपके। नहीं 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 चलती सर, क्यों? पर्सनल इंटरेस्ट, पर्सनल इंटरेस्ट में वे ऑफ अल्लाह प्रॉफिट मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम उन्होंने मेरे को बहुत पसंद है, मैं नहीं छोड़ता हूँ सर इस्लाम को, नहीं छोड़ता हूँ। अच्छा, आप आगे कोर्ट आपको ऑप्शन है उनके जैसा बोले तो आप क्या किसी कोर्ट में मूव होंगे? नहीं 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 जाती सर, नहीं जाता हूँ, देख तुम तो दिमाग में नहीं है, थोड़ा कन्फ्यूजन में है मैं, ऐसा बच्चे नहीं बोलते बोल के सोचा मैं, मगर